ఆల్ రైట్. సో చాలా మంది నన్ను కింద కామెంట్స్ పెడతా ఉంటారు, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మంచిదైన అఫిలియేట్ మార్కెటింగ్ అని. ఇవాళ మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను, అసలు అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇందులో జరుగుతున్న మోసాలు ఏంటి, దాని నుంచి మీరు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకొని దెన్ యూ కెన్ డూ ఎ గుడ్ అఫిలియేట్ మార్కెటర్. సో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, నాకు లింకులు సంపాదించుకొని కాపీ పేస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇదే చెప్పి బయట అఫిలియేట్ మార్కెటింగ్ కోర్సులు అమ్ముతున్నారు జనాలకు. బికాస్ అంత ఈజీ డబ్బు వస్తే అందరి విధంగా కోటీశ్వర రైటుడు, అఫిలియేట్ మార్కెటింగే చేసుకుంటారు, జాబులు ఎవడు చేయకపోవు. ఓకే, కానీ ఎందుకు ఈ స్ట్రగుల్ ఎందుకు వస్తుంది, ఈ మీకు ఎలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పి మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఒక అద్భుతమైన దీపం, అది మీ ఇల్లు చక్క పెడుతుందని చెప్పి మిమ్మల్ని ఆన్లైన్ కోర్సులు అమ్మి మిమ్మల్ని ఎట్లా ఫూల్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద కంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మార్కెటింగ్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని మాట్లాడుకుంటాం. బేసికల్లీ ఐ హెల్ప్ యూ టు మేక్ మనీ సో దట్ యుల్ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆల్రైట్, సో ఇవాళ కాంటెంట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్న కాంటెంట్ ఇది, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలన్నా, అఫిలియేట్ మార్కెటింగ్లో డబ్బులు ఎలా సంపాదించాలి ఇది అని. అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ అ గుడ్ వే ఆఫ్ మేకింగ్ మనీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రోడక్ట్. సో బేసికల్లీ కంపెనీస్ ఏం చేసాయంటే, వెన్ దే వాంట్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్, వెన్ దే వాంట్ గెట్ మోర్ సేల్స్, దే డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ మార్కెటింగ్. అంటే నాకు ప్రోడక్ట్ ఉంది, నేను అమ్మదలుచుకోలేదు, ఐ గివ్ ద కమిషన్స్ టు పీపుల్, బట్ నేను మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు, లెట్ దెమ్ మార్కెట్. సో నా మార్కెటింగ్ చేత కాదు, మీకు మార్కెటింగ్ వస్తే మీరు అమ్మండి, వాట్ ఆర్ ద మనీ దట్ యు మేక్ ఐల్ గివ్ యూ ఎ కమిషన్. సో ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తూ ఉండే, చిన్న కంపెనీస్ అన్ని చేస్తూ ఉంటాయి, సో దట్ దే కెన్ గ్రో దేర్ క్లయింట్ బేస్. సో ఇక్కడే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎంటర్ అయింది. అంటే చాలా మందికి ఏంటంటే ఇది ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ లాగా అనుకుని ఇక్కడ ఇన్కమ్, అంటే లైక్ ఏముంది, గెట్ ద లింక్స్ అండ్ కాపీ పేస్ట్ అండ్ బొంబార్డ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ లింక్స్, స్పామ్ కొడదాం ఇష్టం ఉన్నట్టు. ఒకప్పుడు ఎంత ఘోరం ఉండే అంటే, నేను ఫేస్బుక్ యాడ్ నడిపిస్తుంటే నా యాడ్స్లో కింద కామెంట్స్లో అఫిలియేట్ లింక్ పెడుతుండే, అంటే ఆడు ఏమనుకుంటాడు, నేను బండి నడుపుతున్నా, నా పర్మిషన్ లేకుండా బండికి నడుద్దామని ఆడు అనుకున్నాడు. సో ఆ రకంగా ఇంత దారుణానికి పడిపోయింది అఫిలియేట్ మార్కెటింగ్ అనేది. సో నెంబర్ వన్ వచ్చేసి మీకు మిత్ అనేది, అంటే మిత్ అంటే అపోహ, ఇవాళని క్లియర్ చేస్తాను ఇవాళ మీకు, సో దట్ యుల్ అండర్స్టాండ్ హౌ టు డూ ప్రాపర్లీ అఫిలియేట్ మార్కెట్. దేర్ ఆర్ బిగ్ అఫిలియేట్ మార్కెటర్స్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్, బట్ దే డోంట్ ప్రమోట్ ఆర్ దే డోంట్ సే దట్ ఐఎమ్ అఫిలియేట్ మార్కెటర్. ఎవరైతే బాగా సంపాదిస్తున్నారు అఫిలియేట్ మార్కెటింగ్లో, వాళ్ళు ఎప్పుడు నేను అఫిలియేట్ మార్కెటర్ అని చెప్పుకోరు. ఓకే, లెట్స్ డూ వాట్ ఈస్ దట్. సో నెంబర్ వన్ మీతో వచ్చేసి అందరు ఓవర్ నైట్గా డబ్బులు సంపాదిస్తారు, ఇదే చెప్పి మీకు ఆన్లైన్ కోర్సులో లేకపోతే ఇంకేదో అమ్ముతూ ఉంటారు అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్లో. బేసికల్లీ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇట్ విల్ టేక్, ఏదో నా లింకులు దొరకగానే రేపు పైసలు సంపాదిస్తామన్నది కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్. ఓకే, ఇది ఒక ఇన్కమ్ స్ట్రీమ్ ఉండాలి. అంటే నీకు జాబ్ ఉంటుంది, ఇంకేదో యూట్యూబ్ ఇన్కమ్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో డిజిటల్ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటావు, అందులో ఒకటి వన్ ఆఫ్ ద వే ఆఫ్ మేకింగ్ మనీ ఇస్ అఫిలియేట్ మార్కెటింగ్, అఫిలియేట్ ఇన్కమ్. అంతేగాని ఇదే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే కష్టం, అదే వర్క్ లేదు అట్లా. సో జనాలు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, యూ నీట్ ఇనిషియల్లీ వర్క్ ఆన్ మీరు మార్కెటింగ్ చేయాలి లైక్ పర్సనల్ బ్రాండ్, బికాస్ ట్రస్ట్, ఓకే, నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది మార్కెటింగ్లో. సో మిమ్మల్ని నమ్మితే మీరు ఏం చెప్పినా కొంటారు, మీరు నమ్మనంత వరకు మీరు ఎన్ని లింకులు పెట్టినా ఎవడుకున్నాడు. ఓకే, చాలామంది అదే అనుకుంటారు, నాలుగు లింకులు దొరికినాయి నేను మనీ మేక్ చేస్తాను. చాలా మంది మీ ఒక్కరికే కాదు, వందల మందికి ఉంటాయి అదే సేమ్ లింక్స్, మీ దగ్గర ఎందుకు కొనాలి, దానికి వచ్చే బెనిఫిట్ ఏంది, ఈ విధంగా ఆలోచిస్తే ఓకే నా లింక్ యూజ్ చేస్తే నేను వాళ్ళకి ఎలాంటి వాల్యూ ఇస్తాను, అలా ఆలోచిస్తే దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ అఫిలియేట్ మార్కెటర్ దాన్ యూనో ఏదో లింకులు కొట్టిన కాపీ పేజ్ చేసినాను కదా. నెక్స్ట్ ఇంకో అపోహ, మీకు ఏం లేదు, ఒక బ్లాగ్ ఉంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే పైసలు వచ్చేసాయి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చాను. కొన్ని వందల మంది టెక్ ఛానల్స్ స్టార్ట్ చేసింది మన తెలుగులో, కానీ కొందరే ఉన్నారు, శ్రీనివాస్ అని, టెక్ ప్రసాద్ గారు అని, వీళ్ళే ఉన్నారు. అండ్ వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగ్ అని ఎప్పుడు చెప్పరు, దే గో అండ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం ఆఫ్ పీపుల్. అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, దట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఏం ప్రాబ్లం, హౌ టు మేక్ ఎ పర్చేస్ డెసిషన్, ఈ ప్రోడక్ట్ ఏంది, ఈ ఫీచర్ ఏంది. వాళ్ళు కొంతసారి వాళ్ళు వెళ్ళి ఫోన్లో ఉంటారు, ఇప్పుతారు, చూపెడతారు, అండ్ దే క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అండ్ దే మేడ్ లాట్ ఆఫ్ మనీ అట్ దట్ టైమ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. నా ఇది ఓవర్ సాచురేటెడ్ అయిపోయింది, టెక్ ఛానల్స్ వచ్చినాయి మార్కెట్లో, అందరూ అన్బాక్సింగ్ రివ్యూలు పెడతారు, లేకపోతే ఇంకేదో రివ్యూస్ పెడతా ఉంటారు,
కొందరు ఎవరైతే దే జెన్యున్లీ ఆర్ ప్యాషనెట్ అబౌట్ టెక్నాలజీ, దే ఆర్ మేకింగ్ మనీ. అంటే నా ఫస్ట్ గోల్ ఏంది, జనాలకు హెల్ప్ చేయాలి, డబ్బు అనే సెకండ్, అలాగే సంపాదించు, ఫస్ట్ నాకు లాభం రావాలన్న మైండ్ సెట్తో నువ్వు ముందే వెళ్ళి ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా వీడియోస్ క్రియేట్ చేస్తే యూ విల్ స్ట్రగుల్, జనాలు తెలిసిపోతుంది వీడు బలవంతంగా నాతో ఏమో లింకు క్లిక్ చేపిస్తున్నాను. సో జెన్యున్గా ఉండండి. అగైన్ మీ యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా బ్లాగ్ కానీ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బిల్డ్ ద ట్రాఫిక్. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ వెబ్సైట్ అన్నంత మాత్రమే మీకు డబ్బులు సంపాదిస్తారన్న గ్యారంటీ లేదు. రైట్, నెక్స్ట్, చాలా ప్రోడక్ట్స్ ఉంటే చాలా డబ్బులు సంపాదించచ్చండి. ఆ ప్రతి ఒక్క అఫిలియేట్ ప్రోడక్ట్ని అమ్ముతారు, అంటే లైక్ యూనో అమెజాన్కి వెళ్తారు, ఒకసారి బుక్ రివ్యూ అంటారు, ఒకసారి గ్యాస్ స్టవ్ రివ్యూ అంటారు, లేకపోతే గ్రైండర్ రివ్యూ అంటారు. అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్? నేను మార్కెటింగ్ గురించి చెప్తా. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు, మెయిల్ చేస్తూ ఉంటారు, ఈ ప్రోడక్ట్ రివ్యూ చేయవా, లైక్ ఐ మీన్ లైక్ సాఫ్ట్వేర్స్ ఈమెయిల్ మార్కెటింగ్ రివ్యూ చేయవా, లేకపోతే ల్యాండింగ్ పేజ్ ఎలా బిల్డ్ చేయాలి, దీనికోసం నాకు కొంచెం వీడియో చేసి పెట్టవా, ఐ గివ్ యూ అఫిలియేట్ కమిషన్, మేము యూనో డొమైన్స్ హోస్ట్ చేస్తాం, మా హోస్టింగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడవా. నేను మాట్లాడను, బికాస్ ఐ డోంట్ యూజ్ దెమ్. నేను వాడనప్పుడు నేను మీకు చెప్పి అది నన్ను నేను మోసం చేసుకోవడమే. రైట్, అలాగే ఏదైనా అఫిలియేట్ ప్రోడక్ట్ మీరు అమ్ముతున్నారో ఏదైనా ప్రమోట్ చేస్తున్నారంటే అసలు మీరు వాడినదాన్ని ఫస్ట్. మీరు వాడితే మీకు ఒక కన్విక్షన్ అనేది ఉంటుంది, ఆ కన్విక్షన్ మీరు మాట్లాడే భాషలు తెలిసిపోతుంది జనాలకు. రైట్, అది లేదు, అలాగే లింకులు కొట్టినావా, చలో ఆడ పెట్టినావా, యాడ్స్ రన్ చేసినామా, యాడ్స్ మీకు వచ్చే అఫిలియేట్ కమిషన్ ఎంత, మీరు యాడ్స్ రన్ చేయడం ఎంత. అంటే ఇప్పుడు యుఎస్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అగైన్ చెప్తున్నా ఓవర్ సాచ్యురేటెడ్ అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా. అన్లెస్ యూ డోంట్ హ్యావ్ పర్సనల్ బ్రాండింగ్, ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ యూ టు సెల్ అఫిలియేట్ ప్రోడక్ట్స్. మీకు ఎవడైతే చెప్తుండో యాడ్స్ రన్ చేస్తే రేపు లాంచ్ చేస్తే అయిపోతుంది అది ఇది అని, అదంటే టెంపరీ, అవన్నీ టెంపరీ. ఎట్ ద ఎండ్ నీ యాడ్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఓకే, కానీ అఫిలియేట్ కమిషన్ అంతే ఉంటుంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు $20 అఫిలియేట్ కమిషన్ వచ్చు వస్తుంది కావచ్చు, యుఎస్ మార్కెట్లో ఇంకెక్కడో నడిపిస్తున్నట్టును, బట్ ద కాస్ట్ పర్ లీడ్ అనేది $15 ఉంటుందో ఎంత డాలర్స్ ఉంటుందో తెలియదు ఆ ప్రోడక్ట్కి, ఎందుకంటే నువ్వు లీడ్ జనరేట్ చేస్తావు, యూఆర్ కన్వర్టింగ్ ఇన్ టు సేల్. సేల్ అనేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ద పర్సన్ హ్యాస్ టు టేక్ ద క్రెడిట్ కార్డ్ అండ్ హ్యాస్ టు మేక్ ద బయింగ్ డెసిషన్. రైట్, ఇవన్నీ లేవు. మా వాడు చెప్పాడు నేను ప్రోగ్రామ్లో జాయిన్ అయినా ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయినా వాడు యాడ్స్ రన్ చేయమని నేను రన్ చేస్తున్నా, కథం నా పైసలు వచ్చి పడతాయి. ఇంతకంటే దారుణమైన మోసం ఇంకోటి ఏముండదు. ఇంకో మిత్ అంటే అపోహ, జస్ట్ షేరింగ్ లింక్స్. ఇది ఆల్రెడీ మాట్లాడిన లింక్స్ షేర్ చేస్తావు కరెక్ట్, కానీ ఆ లింక్ క్లిక్ చేయాలంటే దానికి స్టోరీ చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, 7 books దట్ హెల్ప్ మీ టు మేక్ 1 crore, అండ్ ఇట్స్ జెన్యున్ కాంటెంట్. అండ్ ఆ లిటరల్లీ ఆ 7 books నేను చదివాను, ఇంకా కూడా ఉన్నాయి చదివాను, అండ్ పీపుల్ సా అండ్ దే స్టార్టెడ్ క్లికింగ్ ఆన్ మై డిస్క్రిప్షన్ అండ్ దర్ బయింగ్ మై అమెజాన్ అఫిలియేట్ లింక్. అండ్ నేను చెప్పుకోవట్లేదు నేను అఫిలియేట్ మార్కెటర్ అని, బికాజ్ ఐఎమ్ నాట్ అఫిలియేట్ మార్కెటర్, ఈవెన్ దో ఐఎమ్ మేకింగ్ అఫిలియేట్ మనీ. అదే చెప్తున్నా కదా, బాగా అఫిలియేట్ డబ్బులు సంపాదించినప్పుడు ఎప్పుడు అఫిలియేట్ మార్కెటర్ అని చెప్పుకోడు. నేను చూసిన నేను కలిసిన మార్కెటర్స్ పెద్ద పెద్ద మార్కెటర్స్. ఓకే, నెక్స్ట్ అపోహ, హై కమిషన్స్ ఉంటే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. సో కొన్ని అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, హై ప్రాఫిట్ మార్జిన్ కమిషన్స్ పే చేస్తారు. చాలామంది పోయి రిజిస్టర్ అవుతారు, ఈ లింక్ దొరుకుతుంది, మనం కూడా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. దర్ ఇస్ వే ఆఫ్ సెల్లింగ్ హై టికెట్ ప్రోడక్ట్స్. నువ్వు 1-on-1 మాట్లాడాలి, 1-on-1 మాట్లాడి వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ పర్సన్ ఈస్ హ్యావింగ్, అండ్ ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అండ్ గివ్ దట్ యువర్ అఫిలియేట్ ప్రోడక్ట్ యాజ్ అ సొల్యూషన్. అప్పుడు నమ్మకంతో ఉంటారు, ఏదో లింకులు పెట్టినామా ఇంటర్నెట్లో అనగానే డబ్బులు రావు. సో ఇవన్నీ ఉన్నాక అసలు నిజంగా అఫిలియేట్ మార్కెటింగ్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. 1 వచ్చేసి పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఎవడైనా తోపు అఫిలియేట్ మార్కెటర్ అయినా అందరు 0 నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇట్ టుక్ సర్టెన్ టైమ్ ఫర్ దెమ్ టు బిల్డ్ ఆడియన్స్. ఆడియన్స్ నిన్ను అసలు నువ్వు ఎవరు తెలియదు, నీ లింక్ ఎందుకు క్లిక్ చేస్తారు వాళ్ళు. ఆడియన్స్ బిల్డ్ చేసుకోవాలి, అది యూట్యూబ్ ఛానల్ అయినా కానీ యూనో ఈమెయిల్ లిస్ట్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ. అండ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ వాల్యూ, క్వాలిటీ కాంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉండాలి, సో దట్ దే విల్ నో యూ, దే విల్ లైక్ యూ, దే విల్ ట్రస్ట్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ హూ యువర్ ఆడియన్స్ ఆర్. నీ ఆడియన్స్ ఎవరు తెలీదు, ఓకే, మన ప్రాబ్లమ్స్ ఏందో తెలియదు, మన ఎమోషన్స్ ఏందో తెలియదు. నువ్వు బలవంతంగా లింకులు పెడితే ఇట్స్ కాల్డ్ స్పామింగ్ అంతే, అంతకంటే ఏం లేదు. రైట్, ఎక్స్పెరిమెంటేషన్ కూడా చేస్తూ ఉండాలి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేయాలి, అది ఇన్స్టాగ్రామ్లో పనిచేస్తుంది కాంటెంట్, లేకపోతే లింక్డ్ఇన్లో పనిచేస్తుందా,
లేకపోతే యూట్యూబ్ లో పనిచేస్తుందా, నీ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మెసేజ్ పెట్టాలి, అంటే మెసేజింగ్ ఎలా మాట్లాడాలి, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ల్యాండింగ్ పేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఒక అద్భుతమైన దీపం అని మీకు అమ్ముతున్నారో, దే ఆర్ మేకింగ్ మోర్ మనీ సెల్లింగ్ దట్ కోర్సెస్ ఆర్ ప్రొడక్ట్స్ రాదర్ దాన్ మేకింగ్ మనీ యాజ్ అఫిలియేట్ మార్కెటర్. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, అసలు మీకు ప్యాషనేట్ ఏంది, వాట్ ఆర్ యూ ప్యాషనేట్ అబౌట్? హెల్త్ గురించి ప్యాషనేటా, వెల్త్ జనరేషన్ గురించి ప్యాషనేటా, అన్నిటికీ ఒక అఫిలియేట్ ప్రొడక్ట్స్ అనేటివి ఉన్నాయి, అఫిలియేట్ లింక్స్ అనేవి అన్నిటికీ ఉంటాయి ప్రొడక్ట్స్కి. అసలు మీరేం ప్యాషన్, వాట్ ఈస్ దట్ యు వాంట్ టు హెల్ప్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ యు వాంట్ సాల్వ్, దాని గురించి కాంటెంట్ క్రియేట్ చేసి దానికి ఒక సొల్యూషన్ లాగా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే దెన్ యూ విల్ ఈజీలీ మేక్ గుడ్ మనీ. దేర్ ఆర్ సో మెనీ అఫిలియేట్ ప్లాట్ఫామ్స్, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, సిజీ అఫిలియేటర్ ఉన్నది, ఇంకా చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ ఉన్నది, అందులో మీరు వెళ్ళి రిజిస్టర్ అయితే మీకు లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ వచ్చేది పెద్ద ప్రాబ్లం కాదు, సేల్ రావడం అనేది పెద్ద ప్రాబ్లం. ఆ సేల్ కోసమే చాలామంది 2-3 సార్లు ట్రై చేస్తారు, చేతులు ఎత్తేస్తారు. సో పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ లింకులో వెనుక మీ ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్ని చూపెట్టండి. ఫేస్ని చూపెడితే నమ్మకం అనేది కుదురుతుంది, అప్పుడు మీరు ఏం చెప్పినా జనాలు కొంటారు. పీపుల్ వోంట్ ట్రస్ట్ ఎ ఫేస్లెస్ ప్రోడక్ట్. ఓకే, ప్రతి ఒక్క మేజర్ ప్రోడక్ట్కి కంపెనీస్కి ఇండియాలో ప్రపంచంలో కానీ ఒక ఫేస్ ఉంటుంది. అంబానీ ఉంటాడు, అదానీ ఉంటాడు, ఎలాన్ మస్క్ ఉంటాడు, బిల్ గేట్స్ ఉంటాడు, రైట్, టిమ్ కుక్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ యాపిల్కి ఉంటారు. సో ఫేస్ లేనంత వరకు జనాలు నమ్మరు. బేసికల్ యువర్ ఫేస్లెస్ ప్రోడక్ట్ అండ్ పీపుల్ నాట్ బిలీవ్ యూ ద లింక్స్ దట్ యూ షేర్. ఆల్రైట్, మీకు కొంచెం క్లారిటీ వచ్చినట్టు ఉంది అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలని, అండ్ ఈ ట్రాప్లో పడకండి అఫిలియేట్ మార్కెటింగ్ అని. యూ కెన్ మేక్ మనీ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్, బట్ దానికి బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ బిల్డింగ్ ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి మీ ఫేస్ చూపెట్టాలి, మీ పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేస్తే అప్పుడు డబ్బులు సంపాదిస్తారు. ఆల్రైట్, జస్ట్ లింకులు ఉన్నంత మాత్రమే డబ్బులు ఎప్పుడు సంపాదించారు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఏదైనా కీ టేక్ అవే ఉంటే కింద షేర్ చేయండి. ఐ వుడ్ లైక్ టు నో, అండ్ ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ ష్యూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ ష్యూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ మనీ.